మహారాష్ట హర్యానాల్లో కాంగ్రెస్ ఓటమిపాలైనా అందరి చూపు ఇప్పుడు హస్తం పార్టీ వైపే తిరిగింది రెండు రాష్టాల్లో కాంగ్రెస్ సింగిల్ డిజిట్ కే పరిమితమవుతుందని అంతా భావించారు ఎగ్జిట్ పోల్స్ కూడా అలాంటి లెక్కలే చెప్పాయి కనీసం పోటీ కూడా ఇవ్వలేదంటూ తీసిపడేశాయి ఇక సోనియా రాహుల్ కూడా అలాగే అనుకున్నారో ఏమో తెలియదు తెలియదుగాని వాళ్లు కూడా మహారాష్ట్ర హర్యానా ఎన్నికల ప్రచారంలో పెద్దగా పాల్గొలేదు ఎలాగూ ఓడిపోతాం అనవసరంగా ఎందుకు కంటసోష అని భావించారో ఏమో కాని సోనియా రాహుల్ సైతం ఊహించిన విధంగా మహారాష్ట్ర హర్యానాల్లో కాంగ్రెస్ కు ఫలితాలు వచ్చాయి మహారాష్ట్రాలో బీజేపీ కూటమికి దాదాపు నూట యాభై సీట్లు వస్తే కాంగ్రెస్ మిత్రపక్షాలకు కలిపి వందకి సీట్లు వచ్చాయి దాంతో కాంగ్రెస్ అగ్రనాయకత్వం సీరియస్గా పనిచేస్తుంటే మరింత మెరుగైన ఫలితాలు వచ్చుండేవని అంటున్నారు ఇక హర్యానాలోనైతే ఎవ్వరూ ఊహించిన విధంగా కాంగ్రెస్ సత్తా చాటింది ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు కూడా అందని విధంగా సీట్లు సాధించింది బీజేపీ ఏకపక్షంగా విజయం సాధిస్తుందని కాంగ్రెస్కు సింగిల్ డిజిటేనని సర్వే సంస్థలన్నీ లెక్కగడితే ఏకంగా ముప్పైకి పైగా స్థానాలను గెలుచుకుని హస్తం పార్టీ సత్తా చాటింది అయితే కట్టర్ పరిపాలనపై ప్రజల్లో గూడు కట్టుకున్న తీవ్ర వ్యతిరేకతను కాంగ్రెస్ పసిగట్టి ఉంటే ఇక్కడ కూడా మంచి ఫలితాలు వచ్చేవని అంటున్నారు మొత్తానికి కాంగ్రెస్ ఊహించిన దానికంటే మంచి ఫలితాలు వచ్చాయి అయితే సోనియా రాహుల్ ప్రచారానికి రానందుకే మహారాష్ట హర్యానాల్లో కాంగ్రెస్ కి కొంతలో కొంత మెరుగైన ఫలితాలు వచ్చాయని ఒకవేళ వాళ్లు వచ్చుంటే మాత్రం ఇన్ని సీట్లు వచ్చేవే కాదని సెటైర్లు పేలుతున్నాయి మరి మహారాష్ట హర్యానా ఎన్నికలను సోనియా రాహుల్ పట్టించుకోకపోవడం పార్టీకి మైనస్ అయ్యిందో ప్లస్ అయ్యిందో తెలియదు కానీ జాతీయ నాయకులు కష్టపడి ఉంటే మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ తరహాలో రిజల్ట్స్ వచ్చేవన్న చర్చ జరుగుతోంది